టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏలూరులో నిర్వహించిన ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజలు భారీగా రోడ్లపైకి తరలి రావడం చూస్తుంటే కూటమి గెలుపుకు ఎవరూ అడ్డుకోలేరన్న విషయం అర్థమవుతోందని, ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు, గెలుపు మనదే అని అన్నారు. ఇంకా ల్యాండ్ సెటిలింగ్ యాక్ట్ తో జాగ్రత్తగా ఉండాలని, ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందన్నారు, దీనివల్ల పెను ప్రమాదం ఉందని తెలిపారు. ఇక ఎన్నికలకు 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తును మార్చుకునేందుకు, మన పిల్లల భవిష్యత్తును మార్చుకునేందుకు ఇక 3 రోజులే మిగిలి ఉంది. అందుకే అందరూ సైకిల్ ఎక్కండి, టీడీపీ జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి, అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కొత్త చట్టం తీసుకొచ్చాడు, ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు, మీ బిడ్డని మోసం చేసే క్యాన్సర్ గెడదైపోతుంది. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది. ఆయన మనుషుల్ని గుమస్తాలు పెట్టుకుని ఏదైనా కానీ మనకు విభేదాలు వచ్చినా, రికార్డు వచ్చినా వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టే పరిస్థితికి వస్తున్నాడు. దీనివల్ల పెను ప్రమాదం వస్తుంది. టౌన్ లో ఉండే వాళ్ళకు మాకేం సంబంధం అనుకుంటారు? మీ ఇంటి జాగా కూడా, మీ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒరిజినల్ ఉండదు, ఫోటోస్టాట్ కాపీ ఇస్తాడు, ఒరిజినల్ బ్యాంకుల్లో పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, లేకుంటే పేర్లు మార్చుకుంటాడు, మీరు నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నా. నేను వస్తానే, 2వ సంతకం ఈ బిల్లు రద్దు చేయడం పైన పెట్టి, బిల్లు రద్దు చేసి మీ భూమి మీకిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరైతే జనసేన అభ్యర్థి లేకపోయినా ఇండిపెండెంట్ ద్వారా మోసం చేయాలనుకుంటున్నారు, 1-4 సార్లు కనుక్కోండి, ప్రచారం చేయండి. తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, జనసేనకు ఉంటే జనసేనకి వేయాలా, బీజేపీకి ఉంటే బీజేపీకి వేయాలని కోరుకుంటూ మరొక్కసారి మీ ఉత్సాహం చూశాను, చాలా సంతోషం. గెలుపు మనది, అందుకే ఆమె ఇస్తున్నా. తమ్ముళ్ళు మీరందరూ గట్టిగా చెప్పాలి, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్.